స్కేరియస్ట్ ఫిలిం ఎవరన్నారు దెయ్యం ఇంకా రావట్లేదు టైం అంతా వేస్ట్ అయిపోతుంది మరి మీకు ఏం కనిపిస్తున్నా దయ్యం అన్న కనిపిస్తే చెప్పండి నేను కూడా చూస్తాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా రేపు టైం అయిపోతుంటే ఇంకా స్కేరియస్ట్ ఫిలిం దెయ్యి దెయ్యం ఎక్కడ 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 రావాలి బయటికి రావండి రాజా రెండు 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 మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తామండి చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇంకా నో డిలే సార్ ఒక ఛాన్స్ మాత్రమే ఉంది మీరు తప్పకుండా భయపెట్టాలి నేను బుక్ తగ్గుతూ ఉంటాను కమాన్ కుమార్ లెట్ స్టార్ట్ లెట్ స్టార్ట్ కమాన్ కుమార్ కుమాన్ కుమాన్ కుమార్ ఫార్మల్స్ వద్దని ఇప్పుడు కమా మీరు భయపడాలి స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ కమాన్ కమాన్ చూ కమాన్ కుమాన్ 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 మీరు పెళ్లి చూపులకు రాలేదు అలా చూస్తున్నారు టీలు కాఫీలు ఏమో తీసుకుంటారా ఈ టైం ఇవన్నీ కాదు నో ఫార్మాలిటీసా లెట్స్ ఇన్ ది గేమ్ ఫిలిం మనం భయపెట్టండి భయపెట్టి చాలు కేరియస్ టి ఫిలిం ఎవరని చెప్పావు భయపెట్టం రాదు ఎవరు నీకు ఇచ్చాడు నీకోసం నీకు దయ్యం పోస్తే ఎవరు ఇచ్చాడు నీకు చల్ నికల్ చల్ నికల్ కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ మూవీ టీమ్ వాళ్ళు చెప్పిన దాంట్లో కేవలం ఒకటి మాత్రమే ఉంది భయ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ మూవీని అస్సలు చూడకూడదు అది మాత్రమే నిజం చెప్పారు సెకండ్ హాఫ్ లో మనకి ఒక పర్టికులర్ విజువల్ దగ్గర మీకు చాలా డిస్టర్బింగ్ గా సో ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్ అస్సలు చూడొద్దు మీరు మీరు ఆ విజువల్ నుంచి మీరు బయటకు రాలేరు అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు కాబట్టి అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన ఆంటోనీ ఫ్యామిలీ ఆంటోనీ ఆంటోనీ పేరు వచ్చినప్పుడల్లా మూవీలో నాకు ఇదే సౌండ్ వినిపిస్తూ ఉండిద్ది ఆంటోనీ ఇదే వినిపిస్తా ఉంటా వచ్చినప్పుడల్లా మన ఆంటోనీ ఫ్యామిలీ కొత్తగా ఇంట్లో దిగుతారు ఇంకా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత ఇంకా దయ్యాలు ఉన్న సూచనలు స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట మరి ఇంకో ఫైనల్గా అక్కడి నుంచి వాళ్ళు బయటపడ్డారు లేదా మరి ఏం జరిగింది ఇది మీరు దీస చూస్తారు అండ్ ఇంకా గా ఎలా ఉందని విషయంలో వచ్చేస్తే సేవ్ యూ ఎప్రూషియస్ మనీ హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రేని హావ్ లైఫ్ నా లైఫ్లో దిస్ ఈస్ ది ఫస్ట్ మూవీ ఒక హారర్ మూవీకి వెళ్ళి నవ్వుకొని బయటకు వచ్చారు అండ్ దట్టు ఒక్క స్కేరియస్ట్ మూమెంట్ కూడా లేకుండా అసలు జనరల్ గా మనకి హారర్ మూవీస్ లో కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్టింగ్ భయ ఎంత న్యాచురల్గా ఉంటే మనం అంత ఈజీగా ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోతాం కానీ ఎక్కడెంటరా అంటే ఏ ఒక్క క్యారెక్టర్ ఎవరికి ఏమాత్రం సెట్ కాలేదు రాంగ్ క్యాస్టింగ్ అని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరికి ఏ క్యారెక్టర్ సెట్ అవ్వలేదు వాళ్ళు డైలాగ్స్ చెప్పేటప్పుడు కావచ్చు లేదంటే భయపడేటప్పుడు కావచ్చు లేదంటే ఆ దేం వచ్చినప్పుడు వాళ్ళు టెన్షన్ ఫీల్ అయ్యేది కావచ్చు ఏది కూడా మనకి న్యాచురల్గా ఉండదు చాలా ఫోర్స్గా ఉండిద్ది ఒకసారి మన అప్డేట్స్లో మీకు చూపించి ఒక పర్టికులర్ షార్ట్ కూడా మీకు ప్లే చేసి మన శ్రీరామ్ గారు అంటే మన ఆంటోనీ క్యారెక్టర్ భయపడేటప్పుడు కూడా మనకి ఇలా తిరిగి ఆగి అరువు ఇప్పుడు భయపడు మళ్ళీ గాల్త్ అంతా ఉండిద్ది మన భయపడి గారు ఎఫెక్ట్ లాగా సో మనకి అంత ఫోర్స్డ్గా ఆర్టిఫిషియల్గా ఉండింది ఆయన ఒక్క క్యారెక్టర్ మాత్రమే కాదు అందరు కూడా అండ్ డిజిటల్గా మీకు ఒక్క హారర్ ఆ థ్రిల్లింగ్ ఆ స్పైన్ చిల్లింగ్ మూమెంట్ మీకు ఒక్కటి కూడా ఉండదు భయ లిటరలీ ఒక్కటి కూడా ఉండదు మనకి రెగ్యులర్ టెంపరేట్ లాగా జుప్ జుప్ అని తీస్తారు అంటే దయ్యానికి అనమాట నువ్వు దయ్యానికి మేము భయపడాలా ఓకే ఇప్పుడు పని చేయండి మేడం మీరు మీరు ఎప్పుడోసారి చెప్తే అప్పుడు వెయిట్ చేసి మేము భయపడతాం అన్నట్టు మనం యాక్ట్ చేయాలన్నమాట లిట్రోలే అంత వర్స్ట్ డైరెక్షన్ వర్స్ట్ స్క్రీన్ప్లే రైటింగ్ మీద పెద్దగా అసలు వర్క్ కూడా చేసినట్టు లేరు అలా ఉంటాయి అనమాట ఇంకా మనకి ఎంతోసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్గా స్పెట్స్ పెట్టుకున్న క్యారెక్టర్ ఉన్నది భయ ఆయన డైలాగ్స్ చెప్తాడు ఎంత కామెడీగా నవ్వుకున్నామంటే మేము థియేటర్లో మాములు కూడా కాదు ఫ్రమ్ ది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఈ స్పెట్స్ క్యారెడ్రమ్ ముందు దాకా ఏవి కూడా మీకు నచ్చవు అంత రొట్ట డొల్ల అంతే ఆయన డైలాగ్స్ చెప్పిన తర్వాత అమ్మ ఎందుకో అది మీకు నవ్వు వచ్చింది అంతే ఆ పర్టికులర్ మూమెంట్ దగ్గర సో చెప్పుకోండి అది ఏమీ లేదు అండ్ ఈ దరిద్రానికి మళ్ళీ పార్ట్ ఉందని చెప్పేసి లీడింగ్ ఇవ్వటం లీడ్ మళ్ళీ మనకు పెట్టారు బాయ్ పెండం అండం సో అది ఇంకా దయ్యాన్ని వదిలించినప్పుడు కూడా ఓహో అయిపోయిందా ఓహో ఏంటి దీనికోసం మీరు ఇప్పుడు ఇన్సైట్ చేసిన హంగామా అనిపించింది అనమాట నా లైఫ్లో చూసిన ఫస్ట్ హారర్ మూవీ భయ దాట్ సైడ్ అంత తీసేయండి ఇంకా దీన్ని గోల్ వస్తా మనకు అనవసరం ఇంకా అండ్ దిస్ మూవీ గోస్ ఫర్ ది ఏముందని చెప్పియ్యాలి ఏం లేదు అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఏముందని చెప్పాలి ఎవరి గురించి అని చెప్పాలి ఎవరిది ఏమి చేయలేదు ఆర్టిఫిషియల్ అందరిది కూడా ప్రొడక్షన్ క్వాలిటీ డీసెంట్ అంతే